So I request Sai Srinivas to speak on this occasion, please. ముందుగా ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫ్రమ్ వెరీ లాంగ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎ సచ్ ఎ అమేజింగ్ డే. ముందుగా మా హోల్ టీమ్కి, సాంకేతిక నిపుణులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్ ఫస్ట్ సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ సార్, ఈ సినిమా అన్ కాంప్రమైజ్ బడ్జెట్ తీసి ఈ సినిమా తీసినందుకు. అలానే మా డైరెక్టర్ రమేష్ వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారికి, మా ఎడిటర్కి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి వెంకట్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, రియలీ యు హావ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ జెన్యున్లీ మీన్ ఇట్. అండ్ అలానే మా హోల్ ఏడి డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ గైస్, యు హావ్ పుట్ ఆల్ యువర్ హార్ట్ and you have genuinely worked very hard for this film. I will always be indebted to you guys. And alane ma whole team kandi, especially ma whole artists landarki thank you so much. Thank you Venkat garu, thank you sir, thank you for lovely saying lovely words, thank you Vinodha ma'am, thank you Amu, you have done a fantastic job. Sarvanand sir, I mean come here, and he chaala takku chepparandi, he didn't talk much, but what he have worked for this film is very very appreciable. అంటే ఒక సినిమాకి మాత్రం మేకప్ అంటే 10 మినిట్స్ 5 మినిట్స్ ఉంటుంది, బట్ హీ హ్యాస్ టు అండర్గ్రో ఎవ్రీ డే మోర్ దెన్ 4 hours 5 hours ఆఫ్ మేకప్. ఆ ప్రాస్టిక్ మేకప్ అంతా పెట్టుకోవాలి. యూనో సినిమా చూసిన వాళ్ళు విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ హిస్ వర్క్ బికాస్ చాలా కష్టం అది. మనం ఒక 4-5 hours మేకప్ తర్వాత మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. సో హీ హ్యావ్ టు ఓన్లీ యూనో ఏసీ ముందు పెట్టుకొని కూర్చోవాలి, చాలా టఫ్, యూనో ఇట్స్ నాట్ ఈజీ. అండ్ యూ హ్యావ్ డన్ అమేజింగ్ బ్రదర్, ప్లీజ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ యూ హ్యావ్ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. అలానే మా శోభరాజ్ గారు, ఐ విల్ కాల్ యూ ఓన్లీ విత్ శోభరాజ్ బికాస్ దే విల్ కనెక్ట్ యూ మోర్ దెన్ యువర్ ఒరిజినల్ నేమ్, దే విల్ డెఫినెట్లీ కనెక్ట్ యూ విత్ యువర్ ఒరిజినల్ నేమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ కాంట్రిబ్యూషన్. అంటే మీరందరూ ఈ సినిమాకి పడ్డ కష్టం మా అందరికీ తెలుసు, అండ్ ఐఎమ్ జెన్యున్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అలానే మా అభిషేక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ అవర్ ఫిల్మ్ ఇన్ ఎ బిగ్ స్కేల్ అండ్ నాకు ఒక మంచి సినిమా ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అలానే భరత్ చౌదరి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ రిలీజింగ్ ఆర్ ఫిల్మ్. అలానే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా నేను చెప్పాలంటే ఐమ్ వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. అలానే క్రిటిక్స్కి, మీడియా వారికి ఇంత మంచి అప్రిషియేషన్ ఒక సినిమాకి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ మధ్యన వచ్చిన చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం, కొన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు క్రిటికల్ ఎక్లెయిమ్డ్ అవుతాయి, బట్ ఒక కాంబినేషన్ ఆఫ్ బోత్, యూనో ఒక కమర్షియల్ సక్సెస్తో పాటు క్రిటికల్గా ఎక్లెయిమ్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అండ్ ఐఎమ్ జెన్యున్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హూ హ్యావ్ సపోర్టెడ్ అవర్ ఫిల్మ్ ఇమ్మెన్స్లీ. అండ్ అందరికీ యూనో అలానే నాకు ఇష్టపడ్డ నా సపోర్టర్స్కి, నా ఫ్యాన్స్కి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. యూ హ్యావ్ బీన్ ఎన్ ఇమ్మెన్స్ సపోర్ట్ టు మీ టు రైజ్ అండ్ షైన్. యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ యూనో ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ లాగా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మా అనుపమకి, యూనో షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, తను ఫుడ్ పాయిజన్ వల్ల షీ హ్యాస్ టు గెట్ హాస్పిటలైజ్డ్, సో షీ కుడెంట్ కమ్ ఇట్. సో తన తర్వాత బదులు యూనో అమలా పాల్ హ్యాస్ కమ్ అండ్ షీ హ్యాస్ గ్రేస్ అవర్ ఒకేషన్ అండ్ మేడ్ అవర్ ఈవెంట్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యాడింగ్ గ్లామర్ టు అవర్ ఈవెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ షీ, ఐ జెన్యున్లీ అడ్మైర్ హర్ వర్క్ బికాస్ చాలా గట్సీ కావాలండి షూ దట్ కైండ్స్ ఆఫ్ ఫిలిమ్ షీ అటెంప్ట్స్. ఇట్స్ వెరీ హ్యాట్స్ ఆఫ్ టు హర్, keep rocking the same way. And I think I've told about many andar gunchi cheppanu, and thank you inkevar gunchi chep marchipoyante please daiyachu na shaminchandi. Thank you so much and love you all. Thank you so much Sai Srinivas garu. Ilage manchi subjects and manchi content unna cinemal tho inka munmundu raavalani korukuntunnamu. And finally the captain, ee roju ఇంత సక్సెస్ఫుల్లీ ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ రమేష్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఒకసారి ఇంకొకసారి ఓయేసుకుందాం, హి డిజర్వ్స్ ఇట్ ఆల్, కమ్ ఆన్ గైస్. ఇక్కడ వచ్చిన అందరికి థ్యాంక్స్ అండి. ఫస్ట్ అమలాపాల్ చాలా థ్యాంక్స్, ఎందుకంటే పిలిచినామంటే ఎస్ ఐఎమ్ కమింగ్ అని చెప్పి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను 3 ఫిల్మ్స్ ఆమెతో వర్క్ చేయాలనుకున్నాను, బట్ ఎందుకో తెలియదు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఐ విల్ డెఫినెట్లీ వర్క్ విత్ హర్ బికాజ్ అంత టాలెంటెడ్ యాక్ట్రెస్ని నేను మిస్ అయినందుకు ఐఎమ్ సో ఫీల్ అవుతున్నాను. బికాజ్ రాక్షసుని కూడా రాక్షసుడు
ఫస్ట్ రాక్షసంలో తమిళ్ చూసినప్పుడు అమలాపాల్లాగా అసలు ఎవరు యాక్ట్ చేస్తారు ఈ సినిమాలో, అసలు దొరుకుతుందా ఆ క్యారెక్టర్కి అని అమ్మనే ట్రై చేశాను. బట్ నాకు జూన్ వరకు డేట్స్ లేవండి అని చెప్పింది. బట్ ఆ ఫిలిం అంతో మిస్ అయినందుకు చిన్న ఫీలింగ్. బట్ ఈ ఫిలిం ఫస్ట్ నేను తమిళ్ చూసినప్పుడు నాకు అసలు రీమేక్ చేయడం అంటేనే చాలా కష్టం. బట్ తమిళ్ నుంచి తెలుగు చేసేటప్పుడు ఫస్ట్ ఫీల్ అయింది నేను సాయినే. ఎందుకంటే సినిమా చూసినామంటే నాకు విష్ణు విశాల్ కనిపించలేదు, సాయే కనిపించాడు సినిమాలో. అందుకే నేను సాయిని సినిమాలో పెట్టుకోవడం జరిగింది. బట్ సాయి ఎంత బాగా చేశాడంటే ఐఎమ్ సో ప్రౌడ్ అన్నమాట. సాయి ఇంత బాగా చేశాడు, సాయి ఎంత బాగా చేశాడు, ఇంత బాగా చేయించుకున్నామని అందరూ అంటున్నారు, కానీ సాయే ఈ క్యారెక్టర్లోకి వెళ్ళి అంత బాగా పర్ఫామ్ చేశాడు. బట్ నెక్స్ట్ అనుపమ, ఫస్ట్ ఈ సినిమా నేను చేయలేను, అమ్లా క్యారెక్టర్ అమ్మో అమ్మాయి చాలా బాగా చేసింది, ఐ కాంట్ డూ దట్ క్యారెక్టర్, నేను చేయలేను అంది. బట్ బికాస్ ఆఫ్ హర్ ఫాదర్ అనుపమ ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యారెక్టర్స్ నేను తమిళ్లో చేసిన నలుగురిని నేను తెలుగులో ఎందుకు పెట్టుకున్నానంటే, బికాజ్ ఈయన్ని నేను చూసి ఆ సినిమా ఫస్ట్ చేయడం, ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు మన సొసైటీలో, ఇలాంటి టీచర్స్ ఉన్నప్పుడు మనకు ఎంత భయం వేస్తుందో ఉంటారు. బట్ చాలామంది చెప్పుకోరు ఆడపిల్లలు. బట్ ఇలాంటి టీచర్ని చూసిన తర్వాత నేను భయం వేసి, నాకు టెర్రర్ అనమాట ఈయన చూసిన తర్వాత. అందుకని ఈయనే పెట్టుకోవాలని ఈయనే పెట్టుకున్నాను. నెక్స్ట్ శరవణన్ గారు. సార్ ఆయనకు అర్థం కాలేదు అనుకుంటాను. శరవణన్ గారు నాకు వేరే ఆల్టర్నేట్ లేరు అని కాదు, బికాజ్ ఆయన తమిళ్లో ఎంత కష్టపడి, హీరోకి ఎంత పేరు వచ్చిందో తమిళ్లో, విలన్ కూడా అంతే పేరు వచ్చింది అక్కడ. ప్రతి ఒక్కళ్ళు క్రిస్టఫర్ 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 అని చాలా చాలా గొప్పగా చెప్తారు. మనకి ఇంకా ఇప్పుడే సెకండ్ వీక్ క్రిస్టఫర్ ఎంటర్ అయ్యాడు కాబట్టి ఇంకా ఇక్కడ కూడా అంతే పేరు వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ఈజీ అండి ఆ క్రిస్టఫర్ క్యారెక్టర్ చేయటం. బట్ ఇతనే చేయగలడు, ఇంకా నాకు ఆల్టర్నేట్ క్రిస్టఫర్ అనే క్యారెక్టర్ లేడు. అందుకనే మళ్ళీ తెలుగులో కూడా క్రిస్టఫర్ ఈయనే చేశారు. అమ్ము అమ్ము కళ్ళు చూసుకుని పెట్టుకున్నానండి ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఆ పెయిన్ ఐస్ అవి మనకు బాగా వర్కౌట్ అవుతాయి, ప్లస్ చాలా బాగా చేసింది అమ్ము. అండ్ ధనుష్ పక్కన కూడా చేస్తాను తమిళ్లో, షీ బికేమ్ బిగ్ నౌ, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వినోదిని గారిని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ సాయి అండి. ఎందుకంటే నేను ఎవరిని పెట్టుకోవాలి అనుకుంటే నా అక్క క్యారెక్టర్ నాకు వినోదిని గారు కావాలని నన్ను సాయి అడిగాడు. ఈ క్రెడిట్ అంతా సాయిదే వినోదిని గారు, బికాజ్ ఐ వాంట్ టు టెల్ ఫ్రాంక్లీ ఆన్ స్టేజ్. అండ్ కోటేశ్వరరావు గారు, ఆల్ మై టీమ్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఈ సినిమా ఇంత సక్సెస్ లేదు. బికాజ్ ఐ సూర్య పవన్ అంటే అందరూ 14 మంది అండి, డే అండ్ నైట్ కష్టపడ్డారు. నేను ఎంత బిలీవ్ చేశానో వాళ్ళు కూడా అంత బిలీవ్ చేశారు. నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మురళీకృష్ణ, అతను సినిమా అంతా నా వెనకాలే ఉన్నాడు. వాసు గారు మై బ్రదర్, పూర్ణన్నయ్య మై బ్రదర్. ఈ సినిమా ఫస్ట్ నేను తెలుగులో తీద్దాం అనుకున్నప్పుడు ఎవరు కెమెరామెన్ అనుకుంటే నేను వెంకట్, బికాజ్ నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా నాకు బాగా నచ్చిందండి ఆయన వర్క్. అండ్ ఓల్ గుసు గుసా కూడా బాగా నచ్చింది. వెంకటే ఈ సినిమా చేయాలి అని అనుకున్నామంటే సాయి కూడా సపోర్ట్ చేశాడు. సాయికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మనం ఎవరిని అనుకున్నా కూడా ఫుల్ సపోర్ట్ చేసిన సాయికి ఐఎమ్ సో మచ్ థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా మా యాక్టర్స్, మా ఆర్ట్ డైరెక్టరు, మా ఎడిటర్ అమర్, అందరూ కూడా చాలా కష్టపడి చేశారండి. మీ టైం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, సో అందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆల్ మీడియా, ఎందుకంటే ఈ సినిమాని ఫస్ట్ హైప్ చేసింది మీడియా. ఆ మీడియా ఇంత రేటింగ్స్ ఇచ్చి, మీడియా పాజిటివ్గా చెప్పి మా సినిమాని సక్సెస్ చేసింది ఫస్ట్ మీడియా. ఆ మీడియా అంత సక్సెస్ చేయడం వల్ల ప్రేక్షకులు థియేటర్కి వచ్చారు. సో ప్రేక్షకులు కూడా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ వర్మ గారు. అండ్ వన్ మోర్ థింగ్, అమలా ఒకసారి అనుపమ గురించి మాట్లాడాలనుకుంది, అది మళ్ళీ ఒకసారి చెప్పింది. షీ వాంట్ టు కంగ్రాట్స్ టు అనుపమ ఆల్సో, వీఆర్ మిస్సింగ్ హియర్, వెరీ బ్యాడ్లీ హర్ట్, షీ గాట్ ఫుడ్ పాయిజన్, హోప్ షీల్ రికవర్ సూన్.
లాస్ట్ టైమ్ ఐ మెట్ అనుపమ వాస్ వెన్ షీ డిడ్ ప్రేమం నో హర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ షీ కేమ్ టు మీ అట్ అన్ అవార్డ్ ఫంక్షన్ అండ్ షీ సెడ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ ఆల్ దాట్ అండ్ ఐ విష్ టు యూర్ ఆల్ ది బెస్ట్ విత్ దాట్ అండ్ షీ ఇస్ వెరీ స్మాల్ లిటిల్ క్యూట్ హ్యాపీ గర్ల్ అండ్ హర్ గ్రోత్ హెస్ బిన్ వండర్ఫుల్ అమేజింగ్ అండ్ ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ షీస్ డన్ అ గ్రేట్ జాబ్ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ సో కంగ్రాచులేషన్స్ అనుపమ కీప్ రాకింగ్ లవ్ యూ లాస్ట్ అండి ఒక మిస్ అయ్యాను నేను బెల్లంకొండ సురేష్ గారికి ఎందుకంటే ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే ఆయన నేను నా బ్యాడ్ ఫేజ్లో 10 ఇయర్స్ ముందు నేను రైట్ సినిమా హిట్ ఇచ్చాను దాని తర్వాత ఈ 10 ఇయర్స్లో ఏ సినిమా నేను కరెక్ట్గా చేయలేదు ఆ టైంలో నా టాలెంట్ని నమ్మి నన్ను పిలిచి సాయిని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రొడ్యూసర్ గారికి కోనేరు సత్యనారాయణ గారికి కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో నన్ను అంత బిలీవ్ చేసిన ఆయనకి ప్లస్ అభిషేక్కి ఎందుకంటే నేను రాక్షసుడు చేయకముందే నన్ను లవ్ స్టోరీ విని నీ టాలెంట్ మామూలుగా లేదని నన్ను అందరి దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు నీతో నేను సినిమా చేస్తానని చెప్పాడండి కోనేరు సత్యనారాయణ గారు అండ్ అభిషేక్తో నేను నా నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ హోల్ కాస్ట్ అండ్ క్రూ థ్యాంక్ యూ అమలా గారు ఫర్ బీయింగ్ హియర్ హాయ్ దిస్ ఇస్ ఆర్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఏ హాయ్ నేను మీ కయ్యూ మాట్లాడుతున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్ హాయ్ గాయస్ ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ